హాయ్ అండి, నేనైతే ఇప్పుడు దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయలను తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దొండకాయ ఫ్రై ఇప్పుడు ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తానండి. వీటిని ఇప్పుడు నేను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. హాయ్ అండి, నేనైతే దొండకాయ ఫ్రై చేయడానికి దొండకాయ ముక్కలను నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకొని పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. హీట్ అవుతే మనం ఫ్రై చేసుకోవచ్చు. అయిందండి, దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి, జీలకర్ర, తాలింపు గింజల జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా వేగాలి. దీంట్లోనే మనం ఎన్ని మిరపకాయలు, ఎల్లుల్లిపాయి, ఇవన్నీ వేసుకున్నాక చూడండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి మాడిపోకూడదండి, మాడితే నల్లగా వస్తుంది కర్రీ. కొంచెం దోరగా వేగాలి. దోర వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని వేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగుతున్నాయి. ఇట్లా దోరగా వేగిన తర్వాత మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ ముక్కలను వేసుకుని మనం సిమ్లో పెట్టుకోవాలి మంటని, ఎందుకంటే హైలో పెట్టుకుంటే అది మాడిపోతుంది, ముక్క అనేది ఉడకదు. సో మనం సిమ్లో పెట్టుకోవాలి మంటని. సిమ్లో పెట్టుకుని దీనిపైన మనం మూత పెట్టుకుంటే అది బాగా మగ్గుతుందండి, బాగా ఉడుకుతుంది. మూత పెట్టడం వల్ల అది ఆవిరయ్యి బాగా త్వరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మనం మూత పెట్టినాం కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యింది బాగా. చూడండి ఇట్లా మాడిపోకుండా స్లో మంట పెట్టుకోవాలండి. మనం ఒకేసారి పెద్దగా పెట్టుకోవడం వల్ల మాడిపోతుంది, మనకి అడుగును కూడా బాగా మాడిపోతుంది. చూడండి, మనం చిన్న మంట పెట్టుకుంటే మాడదు, లేకపోతే అడుగును కూడా మాడిపోయింది. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఇందాక చెప్పాను కదండి మీకు నేను కొబ్బరి కారం అని వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత మోతాదులో మనం వేసుకోవాలి. కొంచెం కారం కారంగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, లేదు కొంచెం కారం నేను తక్కువ తింటానన్న వాళ్ళు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇంకా బాగా ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా,
మీకు ఈ వీడియోస్ గనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇట్లా వస్తుంది. మనం దండకాయ ముక్కలను అన్నీ వేసుకుని బాగా కలుపుకుని తర్వాత కొబ్బరి కారం వేసుకున్నాం లాస్ట్లో. ఫస్ట్గా అయితే మనం పోపు దినుసులు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ అన్నీ వేసుకుని బాగా ఎగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దొండకాయ ముక్కలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా ముక్క అనేది మగ్గిన తర్వాత మనం 5 మినిట్స్ తర్వాత కొబ్బరి కారంని వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఇట్లా వస్తుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. మన కొబ్బరి కారం అనేది మనం చేసుకోవడం వల్ల మన హడావిడి లేకుండా ఫాస్ట్గా అనేది చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పెట్టుకోకుండా మనం ఫ్రీగా ఉన్న టైంలో కొంచెం పట్టుకొని పెట్టుకుంటే మనం బిజీ టైంలో ఆ కొబ్బరి కారం అనేది యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఓకేనా చూడండి ఫైనల్గా అయితే అయిపోయిందండి దొండకాయ ఫ్రై.